హలో, మీ కోచ్ జ్ఞానరాజు. ఫెయిల్యూర్ అనేది ఒక ఈవెంట్ మాత్రమే, అది వ్యక్తి కాదు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఈవెంట్, నాట్ ఎ పర్సన్. చాలాసార్లు ఏమనుకుంటామంటే ఫెయిల్యూర్ రాగానే వాడిని వేస్ట్ క్యాండిడేట్ అనుకుంటాం. ఎందుకంటే వాడు ఫెయిల్ అయ్యారు కదా అంటాం. మనం ఏం చేస్తాం, మన భాష సరిగా ఉండక వీడు ఫెయిల్ అయ్యిండ్రా, వీడు తప్పిండ్రా, టెన్త్ క్లాస్ పాస్ అయ్యండి, పాస్ అవ్వలేదురా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యిండ్రా అని చెప్తుంటాం. యాక్చువల్గా పర్సన్ ఫెయిల్ అవ్వలే, పర్సన్గా అది ఫెయిల్ అయింది. ఆ టైంలో అలా జరిగింది అంతే, అదొక ఈవెంట్ అనమాట, అది వ్యక్తి కాదు. మనం ఏమంటాం, వాడు ఫెయిల్ అయ్యి ఉంటాం, వాడు సూసైడ్ చేసుకుందాం ట్రై చేస్తుంటాడు. ఓకే, చాలాసార్లు చూస్తుంటాం మన న్యూస్ పేపర్లో, రిజల్ట్స్ రాగానే వెంటనే చాలా మంచి సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకుంటారు. ఫెయిల్యూర్ని మన సొసైటీ చాలా నెగిటివ్గా ఆలోచిస్తుంది. ఫెయిల్యూర్ రాగానే వీడు అంత లైఫ్ అంతా పోయింది అనుకుంటారు. అది తప్పు, ప్రాబ్లం అనమాట. జాబ్లో పోయినా బిజినెస్లో పోయినా వీడంతా వేస్ట్ క్యాండిడేట్ అనుకుంటారు. యాక్చువల్గా అది అనేది ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే. వాళ్ళు సరిగా ధ్యాస పెట్టలేకపోవటం వలన, లేకపోతే బ్యాడ్ సావాసం ఉండటం వలన, మంచిగా వాళ్ళు చెప్పేవాళ్ళు లేకపోవటం, ట్రైనింగ్ లేకపోవటం వల్ల, సీనియర్స్ లేకపోవటం వల్ల, ఏదో సంథింగ్ జరిగిపోయింది. దానివల్ల అట్లాంటి పరిస్థితుల్లో అలా జరిగింది. కానీ అదే పర్సన్ మళ్ళీ ధ్యాస పెట్టి, మళ్ళీ మంచి ట్రైనింగ్ తీసుకొని, మళ్ళీ మంచి గైడెన్స్ తీసుకొని, సీనియర్ల సపోర్టు, మంచి ఒక హెల్దీ కమ్యూనిటీ, ఒక మంచి సపోర్టివ్ కమ్యూనిటీ దొరికిందనుకోండి, అదే పర్సన్ అసలు ఫెయిల్ అయిన, అటర్ ఫ్లాప్ అయిన పర్సన్ మళ్ళీ నంబర్ వన్ అవ్వచ్చా? లేదా అవ్వచ్చు. యాక్చువల్గా ఫెయిల్యూర్ అనేది సక్సెస్లో భాగం అనమాట, అది సెపరేట్ కాదు. మన సొసైటీ అన్ఫార్చునేట్లీ ఫెయిల్యూర్ని మనం వెంటనే పడేస్తుందన్నమాట, అది చాలా తప్పు. సో అందుకనే అంటున్నాను, మీకు కూడా అట్లాంటి విషయాలు జరిగి ఉంటే, అట్లాంటి సంఘటనలు జరిగి ఉంటే మేమున్నాం మీకు హెల్ప్ చేయడానికి. కాబట్టి ఫెయిల్యూర్ని వెరీ పాజిటివ్గా తీసుకుంటాం మేము. సో మేము చాలా కాలం నుంచి ఉన్నాం, 18 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది. సో నా ఏజ్ 51 ఇయర్స్. సో వీఆర్ ఇన్ టు యునో హెల్పింగ్ పీపుల్ అండ్ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్, చేంజ్ దేర్ ఇన్కమ్, చేంజ్ దేర్ మైండ్ సెట్. అట్లా కావాలనుకుంటే మా కమ్యూనిటీలోకి రండి, మా సర్కిల్లోకి రండి. మీకు పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ మీకు ఖాళీ టైంలో సంపాదించుకుందాము. సోషల్ మీడియాలో కానీ, ఆన్లైన్లో ఆఫ్లైన్లో, మీ ఇంట్లోంచే మీ ఖాళీ టైంలో సంపాదించుకుందాం అనుకుంటే వెల్కమ్ టు అవర్ అసోసియేషన్. మా నంబర్స్ ఉన్నాయి, మా కాంటాక్ట్ చేయాల్సింది. వెంటనే మా నంబర్ కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి.